योगयोगयोगे राय भूत 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 श्वराय कालकाल कालश्वराय शेव शेव सर्वेश्वराय शम्भ राय शम्भ शम्भ मा कलं करुण समया दिपते अखिलं करुण अमस्कारम् ఈ జీవన విధానం ఎలాంటిదంటే నేను అని మనం అనుకునే దానిలోనే జీవన్ మరణాలు ఒకటిగా ఇమర్చబడ్డాయి విడివిడిగా కాదు ఒకే ప్యాకేజీలో ప్రేమ ద్వేషం రెండిటినీ ఒక మనసులోనే ముడుచుకోగలరు ఒకే సమయంలో ఒకళ్ళని ప్రేమించగలరు మరొకరిని ద్వేషించగలరు అశాంతి ప్రశాంతత రెండూ కూడా ఒకదాంట్లోనే మిడి ఉన్నాయి ఇలా మీరు సామాన్యంగా ఏవైతే జీవితంలో భిన్న ధృవాలు అనుకుంటారో ఇవన్నీ కూడా ఒక్కటిగానే అమర్చబడ్డాయి ప్రశ్న ఏంటంటే మీరు ఏది ఎంచుకుందాం అనుకుంటున్నారు అన్నదే మీరు ప్రేమను ఎంచుకుంటే మీరు ఒక విధంగా ఉంటారు మీరు ద్వేషాన్ని ఎంచుకుంటే మరో విధంగా ఉంటారు మీరు ఆనందాన్ని ఎంచుకుంటే ఒక విధంగా ఉంటారు మీరు విచారాన్ని ఎంచుకుంటే మరొకలా ఉంటారు ఓ సద్గురు ఇవన్నీ విడివిడిగా ప్యాక్ చేయవచ్చు కదా అంటే లేదు లేదు ఇది మీ ఎంపిక సృష్టి చాలా కారుణ్యం కలిగింది మీరు దుఃఖపడాలి అనుకుంటే మీకు ఆ స్వేచ్ఛ ఉంది అవును ఇంకా చాలామంది వారికి వారు బాధని దుఃఖాన్ని కోరుకుంటారు సరే ఇక చుట్టూ చాలామందితో దాన్ని పంచుకుంటారు కూడా ఇది ఎంపిక అంతే ఎందుకంటే అన్నీ ఒక్కదాంట్లోనే వచ్చాయి ఒకవేళ ఇదేదో కుడి మెదడు ఎడమ మెదడు ఈ విధంగా వస్తే ఈడ పింగళ ఇలా ఏదో అయితే ఒకవేళ అది ఇలా ఉన్నట్లయితే కుడిపక్క అంతా సంతోషం పక్క అంతా దుఃఖం కుడిపక్క జీవం పక్క మరణం ఇలా అయితే తేలిగ్గా ఉంటుంది కానీ ఉన్నది ఈ విధంగా కాదు అన్నీ కలగలిసి ఉన్నాయి మీరు ఎరుకతో ఉంటే మీకు ఏమి కావాలో దాన్ని ఎంచుకుంటారు మీరు ఎరుకతో లేకపోతే ఏదో ఒక దాన్ని ఎంచుకుంటారు మీరు ఎందుకు దుఃఖంగా ఉన్నారో ఎందుకు ఒక విపత్తు వచ్చిందో ఎందుకు పరిస్థితులు సరిగ్గా జరగడం లేవో మీరు వివరించలేనప్పుడు మీరు దేవుడి కోసం వెతుకుతున్నారు కానీ మీకు కనబడలేదు కాబట్టి మీరు గ్రహాలు నక్షత్రాలు అని చెప్తారు ఒక విషయం అర్థం చేసుకోవాలి దేవుడి తర్వాత ప్రజలు చెప్పేది గ్రహాలు నక్షత్రాల గురించే అవి నిర్ణయిస్తాయని దేవుడు నిర్ణయిస్తాడు కానీ అది స్పష్టంగా ఉండదు గ్రహాలు కనీసం మీకు కనిపిస్తాయి కదా మిమ్మల్ని ఉద్దేశించి అవి సరిగ్గా తిరగడం లేదు మీ శని తప్పుదోవలో తిరుగుతున్నాడు తప్పుదోవలో తిరుగుతున్నది మీ బుర్రలే ఖచ్చితంగా ఇక వేరే విషయాలు మనల్ని ప్రభావితం చేస్తాయా అంటే చేస్తాయి కానీ మీరు వాటిని ప్రభావితం చేయనిస్తారా లేదా అన్నది కూడా మీ ఎంపికే బలహీనపడతారా లేదా బలపడతారా అన్నది కూడా ఒకే దాంట్లో ఉంది ప్రస్తుతం ఈ వైరస్తో ఇది మీ చేతుల్లోనే ఉంది నేనేమి చేయలేదు నాకెలా వచ్చింది ఇది విషయం అంతా అదే మరి మీ చేతులు సరిగ్గా కడుక్కోలేదు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు ఇక మీకు అది వస్తుంది ఒకసారి ఓసారి ఇలా జరిగింది ఇది టెన్నిసీలో నేను ఎందుకు ఎప్పుడు టెన్నిసీ గురించి మాట్లాడతానంటే మళ్ళీ మళ్ళీ ఈషాయోగా సెంటర్ లేదా ఈషా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నర్ సైన్సెస్ టెన్నిసీలో ఉంది ఇక్కడ కూడా ఇది తమిళనాడు టిఎన్ అక్కడ కూడా టెన్నిసీ టిఎన్ కొన్ని విషయాలు నాకు ఇలా తేలికగా ఉంటాయి పోస్ట్ కోడ్ హైవేలు అంకెలు దగ్గరగా ఉంటాయి నా గుర్తుపెట్టుకోవడం తేలిక నేను ఒకటి గుర్తుపెట్టుకుంటే మరొకటి దానికి దగ్గరలోనే ఉంటుంది టెన్నిసీలో ఇలా జరిగింది ఒక ఆయన మైనర్ ఆఫీస్కు ఎంపిక కావడానికి ఎన్నికల్లో నిలబడ్డారు ఆయన ప్రచారం చేస్తున్నారు ఒక తలుపు కొట్టారు ఒక ఆవిడ వచ్చి తలుపు తీసింది ఆయన నగరానికి ఏం చేయాలి అనుకుంటున్నారో అవన్నీ ఆవిడకు వివరించారు ఆవిడని ఆయనను ఎన్నుకోవాలని కోరారు ఆవిడ ఆయన్ని చూసి నవ్వి నువ్వు నా రెండో ఎంపిక అంది అవునా మరి మీ మొదటి ఎంపిక ఎవరు మరెవరైనా పర్వాలేదు మీ మొదటి ఎంపిక ఏది అన్నది మీరు ఎంచుకోవాలి అందుకని ప్రస్తుతం మన జీవిత పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్నాయి ఇంతకుముందు ఈ తరానికి ఎప్పుడు ఇలా జరగలేదు అమెరికాలో పదిహేను వేలకు పైగా మరణాలు స్పెయిన్లో కూడా పదిహేను వేలు దాటింది ఇటలీ దాదాపుగా పద్దెనిమిది వేలు చేరుకుంది ఫ్రాన్స్లో దాదాపు పదకొండు వేలు యూకేలో ఏడు వేలు దాటింది భారతదేశంలో దాదాపుగా రెండు వందలు ఇది అసమానమైన చర్య మన నేతృత్వం చేస్తున్న పనిని మెచ్చుకోవాలి మన డాక్టర్లు మన సైన్యం ప్రభుత్వ నిర్ణయాధికారులు గొప్పగా పనిచేశారు మనకు ఉన్న జనాభాకు ఇది అద్భుతం కానీ వచ్చే వారం పది రోజుల్లో ఇది బాగా పెరిగిపోయే అవకాశం ఉంది ప్రసరణల వల్ల ఇది సహజంగానే బాగా పెరిగిపోతుంది కానీ వేరే దేశాలతో పోల్చుకుంటే మన పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది ఎందుకంటే మనం కొద్దిగా ముందు జాగ్రత్త చర్య తీసుకున్నాం కానీ దాదాపుగా ఆ ఇన్ఫెక్షన్ ఉన్న ఐదు వందల మంది ఒక మతానికి చెందిన వారు వీరు వీళ్ళు కనబడడం లేదు వాళ్ల కోసం వెతుకుతున్నారు కానీ వాళ్లను కనిపెట్టలేకపోతున్నారు ఈ వందల మంది తమకు తాముగా బహుశా ఒక లక్ష మంది లేదా రెండు లక్షల మందికి ఈ వ్యాధి వ్యాప్తి చేయవచ్చు వచ్చే నెల రెండు నెలల్లో ఇంకా వీరి వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిన వారి వల్ల మళ్లీ వేరే వాళ్లకు ఇన్ఫెక్షన్ సోకితే చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది అవి విస్తృతంగా ఉండకూడదు అని కోరుకుంటున్నాను వాళ్ళు అటూ ఇటూ పోయి వాళ్ళు చాలా ఎక్కువ మందికి ఇన్ఫెక్షన్ సోకించకూడదు ప్రస్తుతం మనం ఇటువంటి పరిస్థితిలో ఉన్నాము ఇలాంటి సమయంలో మీరు దేన్ని ఎంచుకుంటారు మీ ఎంపిక ఏమిటి అన్నది చాలా ముఖ్యం ఇది ఎల్లప్పుడూ ముఖ్యమే కానీ చాలామందికి వారి ఎంపిక యొక్క ప్రాముఖ్యత తెలియదు దానివల్ల చాలా గడ్డు పరిణామాలు ఎదురైతే తప్ప ఈ సమయం ఎలాంటిదంటే మనము చేసుకునే ఎంపికలు మనము చేసే పనులు ఎంతో ఘోరమైన పరిణామాలకు దారితీయవచ్చు ఇప్పటి వరకు వయసులో ఉన్నవారు దీనివల్ల వాళ్ళు మరణించరు అని అనుకున్నారు కేవలం వృద్ధులు మాత్రమే మరణిస్తారు అనుకున్నారు కానీ ఇప్పుడు వారు కూడా మరణిస్తున్నారు వయసులో ఉన్నవారు కొంతమంది కూడా మరణించారు బహుశా ఇది వాళ్లకున్న ఇతర పరిస్థితుల వల్ల కావచ్చు లేదా వైరస్ వాళ్ల మీద కూడా పనిచేయడం నేర్చుకుని ఉండవచ్చు లేదా వైద్య సదుపాయం లేదేమో మనకు తెలీదు కానీ అది జరుగుతోంది ఎవరైతే ఈ వ్యాధి బారిన పడ్డారో మాకు తెలిసిన వారు కొంతమంది ఇప్పుడు నెలకు పైగా అయింది వారికి ఇన్ఫెక్షన్ వచ్చిన పది పన్నెండు రోజుల తర్వాత బయటపడ్డారు కానీ నెల రోజుల తర్వాత కూడా ఇప్పుడు ముప్పై ఐదు ముప్పై ఏడు రోజులు అయినప్పటికీ వాళ్లు మామూలుగా శ్వాస తీసుకోలేకపోతున్నారు యువకులు వాళ్లకు శ్వాస కష్టమవుతోంది ఒక వంద నూట యాభై గజాలు నడిచినా గాని ఆగి విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోంది అలాంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్లు వయసులో ఆరోగ్యంగా ఉన్నప్పటికీ జ్వరం తగ్గిపోయింది అన్నీ తగ్గాయి కానీ శ్వాస తీసుకునే సామర్థ్యం వారికి రాలేదు ఇంకా కనీసం నాకు తెలిసిన వారికి ప్రపంచంలో కోలుకున్న మిగతా వారి పరిస్థితి ఏమిటి అన్నది మనకు తెలీదు వాళ్ళు ప్రమాదం నుండి బయటపడి ఉండొచ్చు కానీ ఆరోగ్యపరంగా చూస్తే ఇంకా కృషి చేయాల్సింది చాలా ఉంటుంది నేను చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వట్లేదని కంప్లైంట్స్ వస్తున్నాయి ఎందుకంటే చాలా చోట్ల నుండి ఎన్నో ప్రశ్నలు వచ్చాయి నేను సమాధానం ఇవ్వలేదు ఈ రోజున కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం మీద దృష్టి పెడదాం ఈ ప్రశ్న శేఖర్ రెడ్డి అడుగుతున్నారు సద్గురు ఇది భవిష్యవాణిలో చెప్పిన సమయంలా కనిపిస్తోంది చాలామంది ఆంధ్రాకు సంబంధించిన సాధువు పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పిన వాటి గురించి చెప్తున్నారు ఆయన కాలజ్ఞానంలో కరోనా గురించి చెప్పారని మిగతా వారు ఫ్రెంచ్ అపోతెకెరీ గురించి చెప్తున్నారు నాస్ట్రోడామాస్ గురించి ఇటువంటి భవిష్యవాణి మీద మీ అభిప్రాయం ఏమిటి అద్భుతం ఈ భవిష్యవాణి అద్భుతం కానీ ఇవన్నీ అవి జరిగిన తర్వాత చెప్తారు ఎవరైతే ఈ భవిష్యవాణి గురించి తెలుసుకున్నారో వారికి తెలిసినప్పుడు దీన్ని ముందే నివారించి ఉండవలసింది మీకు ఇది ముందే తెలిసి కూడా మీరు ఈ అంటువ్యాధిని ఆపలేదంటే అది ఘోరమైన నేరం అవుతుంది ఇది మానవులకు ఉన్న ఒక ఉత్సుకత వాళ్ళు భవిష్యత్తులోకి తొంగి చూడాలనుకుంటారు తరువాత ఏమి జరుగుతుందో మీకు తెలియదు అన్నది ఒక అద్భుతం కదా లేకపోతే అసలు మీరు జీవించగలరా చాలామంది ఉన్నారు జాతకాలు చెప్పేవారు నన్ను బెదిరిస్తున్నారు అన్ని చోట్ల ఎందుకంటే వారి వ్యాపారానికి నేను సహాయం చేయడం లేదు అందువల్ల ఈ భూమి మీద పరిణామక్రమంలో మానవుడు అత్యున్నత స్థాయిలో ఉన్నాడు అతి తక్కువ స్థాయి ప్రాణుల నుండి ఉన్నత స్థాయి ప్రాణుల వరకు మీరు చూస్తే అవి బయట ప్రభావాలకు లోనవడం తగ్గడాన్ని మీరు చూస్తారు ఉదాహరణకు ఒక వానపాముని తీసుకుంటే ఇక్కడ ఏదైనా మార్పు వస్తే అది మరణిస్తుంది ఈదుకుంటూ ఆఫ్రికాకు పోయి జీవించలేదు అది లేదా కనీసం ఇక్కడ నుండి పది మైళ్ళ దూరం కూడా పోయి జీవించలేదు చచ్చిపోతుంది ఎందుకంటే దానికి ఉన్న సామర్థ్యం అంతే అది ఉన్న ప్రదేశం లేదా నివాసం పాడైపోతే అది ఏమీ లేదు అందుకే మేము మట్టిని పునరుద్ధరించడం గురించి మాట్లాడుతున్నాము ఎందుకంటే ఈ సూక్ష్మజీవులు వానపాములు మన మనుగడకు ఎంతో ముఖ్యం అవి చోటికి పోయి మనలేవు వాటికి కరోనాకు కూడా అంత సామర్థ్యం లేదు కాకపోతే మీరు ఉచితంగా రవాణా అందిస్తున్నారు మానవులు భూమి మీద ఉన్న ప్రాణుల్లో బాగా ప్రయాణాలు చేయగలరు వాటిని ఒకచోటు నుండి మరొక చోటుకి తీసుకుపోతున్నారు ఒక చోట నుండి మరొక చోటికి వెళ్ళడం అనేది కొంత స్పృహతో చేయకపోతే ప్రకృతి దాన్ని నియంత్రిస్తుంది చూడండి ఇప్పుడు ఎలా అయింది మనం కదల్లేము ఇలా జరిగింది ఇది లాస్ లాస్యాంజల్స్లో జరిగింది ఒక పెద్ద కంపెనీ సిఈఓకి ఒక అందమైన సెక్రటరీ ఉండేది ఇది ఇరవై శతాబ్దపు మొదట్లో జరిగింది అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు బాగా మారిపోయాయి అతను ఏమన్నాడంటే నేను వీకెండ్కు పామ్ స్ప్రింగ్స్కు వెళ్తున్నాను నువ్వు కూడా నాతో రావచ్చు కదా ఆమె ఇలా అంది నాకు తెలుసు నేను మీ టైప్ రైటర్ని అని కానీ నేను పోర్టబుల్ కాదు నీ చలనం మరికొంచెం ఎరుకతో జరగాలి ఒకచోట నుండి మరొక చోటకు పోయే మానవుల సామర్థ్యమే వైరస్ ఇంతగా ప్రబలడానికి కారణమైంది ఒకవేళ ఇది వంద సంవత్సరాల క్రితం జరిగి ఉంటే అప్పుడు పెద్దగా విమానాల్లో ప్రయాణాలు కానీ ఓడలలో ప్రయాణాలు కానీ లేవు అప్పుడు ఇది ఎక్కడైతే వచ్చిందో అక్కడ మాత్రమే ఉండేది వుహాన్ లేదా ఇది ఎక్కడ జరిగితే అక్కడ చుట్టుపక్కల గ్రామాల వరకు పాకి అది అక్కడే ఆగిపోయేది అంతే కానీ మానవులు ఇంతగా ప్రయాణాలు చేయడం వల్ల ఈ రోజున చైనాలో ఉంటారు రేపు పొద్దున ఇటలీలో ఉంటారు ఆ తర్వాత రోజు అమెరికాలోనో మరెక్కడో ఉంటారు బికాస్ ఆఫ్ దిస్ సీమ్లెస్ మొబిలిటీ ఇంత విపరీతమైన ప్రయాణాల వల్ల కరోనా ఇంత పెద్ద రూపం దాల్చింది దానంతటా అది ఇలా చేయలేదు ఎందుకంటే దానికి మీరు కావాలి అందుకే ఈ ఈ తృష్ణ ఎప్పుడు ఏదో అంచనా వేయాలి అని ఇక ఒక ఆయన ఉండేవాడు ఇప్పుడు లేడు తమిళనాడులో ఒక ఆయన ఉండేవాడు ఆయన ఏం జోస్యం అని చెప్పారంటే ఐదు వందల సంవత్సరాల తర్వాత తమిళనాడులో ఒక పెద్ద వరద వస్తుంది అని నేను అద్భుతం అని చెప్పాను ప్రజలు నన్ను అడిగారు సద్గురు ఐదు వందల సంవత్సరాల తర్వాత వరద వస్తుంది అందుకే నేను కొండ ప్రాంతాల్లో కూర్చున్నాను అని చెప్పాను ఒకవేళ వరదలు వస్తే కొండపైకి పోవచ్చని మీరు చెన్నైలో ఉన్నారు మీరు మునిగిపోతారు వాళ్ళు అవునా అన్నారు నేను అవును అన్నాను కాని నేను కూడా కొన్ని జరగబోయేవి చెప్పగలను ఏడు వందల సంవత్సరాల తర్వాత ఈ కొండ ఒక అగ్నిపర్వతంగా మారి పేలుతుంది వాళ్ళు ఏమిటి నిజమా అందుకు నేను చూడండి ఏడు వందల సంవత్సరాల తర్వాత నేను ఉండను మీరు ఉండరు మనకు ఏది కావాలంటే అది చెప్పవచ్చు వచ్చే ఐదు రోజుల్లో ఏం జరగబోతుందో చెప్పండి ఐదు నెలలు కూడా అక్కర్లేదు వచ్చే ఐదు రోజులు ఏం జరగబోతుందో చెప్పండి ఇది ఉపయోగపడచ్చు వాతావరణ శాఖ వారు ఇచ్చే రిపోర్ట్ లాగా వచ్చే ఐదు రోజుల్లో ఏం జరగబోతుందో చెబితే ఏదో కొంత ప్రయోజనం ఉంటుంది ఐదు వందల సంవత్సరాల తర్వాత ఏమైనా జరగవచ్చు వాళ్ళకి ఇవంటే ఎంత పిచ్చంటే వాళ్ళు వాటి గురించిన సమయం కూడా అడ్జస్ట్ చేస్తారు ఈ భూమి మీద జరిగినవన్నీ నాస్ట్రో డామస్ చెప్పారని అంటారు నాకు ఫ్రెంచ్ రాదు కానీ ఎప్పుడూ మాట్లాడలేదు కూడా ఆ భాష కానీ నాకు డామస్ అన్న పదం నచ్చింది ఇంగ్లీష్ భాషలో ఫ్రెంచ్లో దాని అర్థం ఏమిటో నాకు తెలీదు అందుకే ఇలా చెప్పుకుంటూ పోవచ్చు ప్రజలు ఏవో భవిష్యవాణి చెప్తూనే ఉంటారు ఇక మీరు గనక జనాభా ఎలా పెరుగుతోంది అన్నది గమనిస్తే విషయాలు ఏ రీతిలో మారుతున్నాయి పర్యావరణంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఇలాంటి వాటిని గమనిస్తే మీరు కొంత గణాంకాలు చూసి ఏదో ఒకదాన్ని అంచనా వేయవచ్చు ఈ విధంగా వెళ్తే ఇదే జరుగుతుంది అని మనం చెప్పవచ్చు కెన్ కానీ ఐదు వందల సంవత్సరాలకు గ్రాఫ్ వేయడం అనేది వేరే విషయం ఎందుకంటే ఏ ఏ శక్తులు ఎలా ప్రభావితం చేస్తాయో మనకు తెలీదు ఏమంటారంటే ప్రపంచ యుద్ధం అయిన తర్వాత మాకు తెలుసు ఇది జరుగుతుందని అంటారు ఎక్కడో రాసి ఉందని చెప్తారు న్యూక్లియర్ బాంబులు అటామిక్ బాంబులు వేసిన తర్వాత ప్రజలు మాకు వీటి గురించి ముందే తెలుసు రెండు చోట్ల బాంబు పేలుతుంది అని అంటారు మరి పరీక్షలు చేసిన ప్రదేశాలు వాటి సంగతేంటి కొన్ని వందల పరీక్షలు చేసి ఉంటారు బహుశా ప్రజలు చనిపోలేదేమో నాకు తెలిసి ఎన్నో ప్రాణులు చనిపోయి ఉంటాయి అందుకే ఇదంతా వృధా ఈ సమయంలో ఏం చేయాలో అది చేయకుండా మనకిది ముందే తెలుసు అని అనటం అనవసరం ప్రస్తుతం కరోనా వైరస్తో రెండు సమస్యలున్నాయి ఎవరో అన్నట్టుగా అవి ఎక్కువ జనాభా ఉండటం బుర్ర తక్కువ జనాభా ఉండటం మన జనాభా ఇప్పటికే చాలా ఎక్కువ సంఖ్యలో ఉంది బుర్ర తక్కువ పనులు చేయక్కర్లేదు మనం ఏమి చేయగలమో అది చేద్దాం ఎంతమంది మరణిస్తారో మనం అంచనా వేయాల్సిన పనిలేదు అది మూర్ఖత్వం ఎంతమందిని కాపాడుకోగలమో చూద్దాం ఇది ముఖ్యం తర్వాతి ప్రశ్న కార్తీక్ అడుగుతున్నారు సహజంగా ఏమంటారంటే ఒకసారి మీరు ఆధ్యాత్మిక సాధనలో ఉన్నప్పుడు మీరు ఇక వేరే పనులు చేయకూడదు అని కానీ మీరు వాలంటీర్లను సేవకు పంపుతున్నారు హెల్త్ ప్రొఫెషనల్స్కు అవసరమైన వస్తువులు ఇవ్వటానికి పేదవారికి అవసరమైన రేషన్ కోసం ఫండ్స్ రైజ్ చేయటానికి ఇలాంటి లౌకిక పనులు ఆధ్యాత్మిక సాధనలో అవసరమా లేదు లేదు అదంతా అవసరం లేదు ఖచ్చితంగా అవసరం లేదు కానీ పొద్దున సాయంత్రం ఇది లౌకికమేనా హలో ఇదంతా లౌకికమే కదా మీరు అదంతా ఆపేస్తే అప్పుడు నేను మిమ్మల్ని వాలంటీరింగ్ చేయమనను సేవ చేయమనను ఏమీ చేయమనను మీరు ఇక్కడ ఇలా ఊరికే కూర్చోగలిగితే భోజనం లేదు కదలడం లేదు టాయిలెట్ లేదు ఊరికే అలా కూర్చుంటే నేను కూడా వచ్చి మీ పాదాలకు నమస్కారం చేస్తాను మీరు ఏమీ చేయవలసిన పని లేదు మిమ్మల్ని ఆరాధిస్తాము ప్రతిరోజు అవును నిజంగా చేస్తాము నేను జోక్ చేయడం లేదు ఖచ్చితంగా చేస్తాము మీరేమో చాలా లౌకికం కానీ ఇతరులు భోజనం చేస్తే మాత్రం లౌకికం మీ భోజనం ఆధ్యాత్మికం ఎవరో భోజనం చేస్తే అది లౌకికం సంబడి నా భోజనం చాలా ఆధ్యాత్మిక భోజనం నీ భోజనం లౌకిక భోజనం లేదు 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 మనం నిర్ణయించుకోవాలి మీ బాధను కూడా మీరు పట్టించుకొని స్థితిలో ఉన్నప్పుడు అందరి బాధను పట్టించుకోకుండా ఉండే హక్కు మీకుంది అప్పుడు ఇక మీకు ఏది పట్టదు కానీ దీని గురించి మీకు పట్టినప్పుడు అన్నీ పట్టించుకోవాల్సిందే అందుకని ద రీజన్ ఆఫ్ నెగిటివిటీ అగేన్స్ట్ స్పిరిచువల్ మూమెంట్స్ ఆధ్యాత్మిక ఉద్యమాలకు వ్యతిరేకంగా కొంత ప్రతికూలత ఉండడానికి కారణం ఇదే చాలా వరకు వీళ్లను బాధ్యతారహితమైన వారిగా చూశారు వీళ్లను సమాజం మీద బతికే వాళ్లలాగా చూశారు ఇది చాలా చాలా ముఖ్యం సమాజం మీకు పది రూపాయలు ఇస్తే మీరు వంద రూపాయల పని చేయాలి అవును అప్పుడే మీకు ఇలా కళ్ళు మూసుకొని కూర్చునే హక్కు వస్తుంది లేదంటే మీకు ఆ హక్కు లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అంటే ఇప్పటిలా సరే ఇది ఒక అంటువ్యాధి కానీ ఈ ప్రశ్న యోగా సెంటర్లో ఉన్నవారు అడగలేదని నేను భావిస్తున్నాను కార్తీక్ ఒకవేళ మనం ఇక్కడ యోగా సెంటర్లో ఉన్నాము రెండు వేల ఆరు వందల నలభై రెండు మంది ఉన్నాం ప్రస్తుతం ఒక్క ఇన్ఫెక్షన్ కూడా లేదు కానీ అందరూ ప్రశాంతంగా సంతోషంగా అద్భుతంగా ఉన్నారు కానీ నేను మన యోగా సెంటర్ను రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తానని చెప్పాను ఇప్పుడు వాళ్లకు ఎంత ప్రదేశం ఇవ్వగలమని చూస్తున్నాము మనం వారికిచ్చిన సదుపాయంలో వారు ఇన్ఫెక్షన్ ఉన్న ప్రజల్ని ఉంచుతారు మీరిది అర్థం చేసుకోవాలి ఇన్ఫెక్షన్ అలా ఎగురుకుంటూ వచ్చి మీకు సోకదు ఇన్ఫెక్షన్ వారిలో ఉంటుంది మనం వారికి సంరక్షణ కలిగిన వాతావరణం అందించాలి వాళ్లలో కొందరు మూర్ఖులు ఉంటారు అవసరమైతే వాళ్లను లోపల పెట్టి తాళం వేయాలి అన్ని రకాల వాళ్ళు ఉంటారు వాళ్లకు పిచ్చెక్కుతుంది వాళ్లు పారిపోవాలనుకుంటారు లేదా మీ మీద ప్రేమ పుట్టుకొస్తుంది మిమ్మల్ని కౌగిలించుకోవాలి అనుకుంటారు అవును అవన్నీ జరుగుతాయి ఇవన్నీ మనం నిర్వహించాలి ఇక్కడి వారెవరికీ ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్త పడాలి ఇది చాలా ముఖ్యం ఎందుకంటే మీ కారుణ్యం సమస్యను మరింత పెంచకూడదు ఒకవేళ మీకు ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మీరు సమస్యను పెంచినట్లు కారుణ్యం అనేది మూర్ఖత్వం కాదు ఇది ఎంతో మేధస్సుతో కూడుకున్న జీవన ప్రక్రియ మీరు ఏకత్వ భావనలో ఉన్నప్పుడు చెయ్యటానికి ఏది ఉత్తమమైన పనో మీకు తెలుస్తుంది ఇది ఉత్తమమైన పని అని ఈరోజు ఇలా నిర్ణయించలేము ఇదే ఉత్తమం అనలేము ఇది ఎప్పుడూ పరిణామం చెందుతూనే ఉంటుంది జీవితంలాగా ప్రస్తుత పరిస్థితికి ఏది వివేకమైన పనో మనం ఆ విధంగా నిర్ణయం తీసుకుంటాము ఇప్పటికే మనం మన ఆవరణలో కొంత భాగాన్ని సిద్ధం చేస్తున్నాము ఒకవేళ అది పెద్ద ఎత్తున అంటుకుంటే ఎందుకంటే కోయంబత్తూరు నగరంలో కొంతమంది ఉన్నారు వీళ్ళు ఢిల్లీలో ఇన్ఫెక్ట్ అయి వచ్చారు కానీ వారిలో కొందరి ఆచుకీ తెలీదు ఎక్కడున్నారో తెలీదు ఎంతమందికి వ్యాధి అంటిస్తారో తెలీదు చాలా దరిదాపుల్లోకి వచ్చేసింది పాతిక కిలోమీటర్లు ఇవాళ కోవైపుదూరును విడిగా పెట్టారు కదా లోకల్గా కొన్ని ప్రాంతాలను విడిగా గుర్తిస్తున్నారు ఎక్కడైతే ఒకటి రెండు ఇన్ఫెక్షన్లున్నాయో ఆ భాగాలను చిన్న సమూహాలను విడిగా పెడుతున్నారు అది అంటకుండా ఉండేందుకు మేము కూడా అదే చేస్తాము బయట నుండి ఎవరైనా వస్తే కానీ ఇది రికార్డ్ చేయాలి ఈ వైరస్ అంతా సర్దుమణిగేసరికి అది ఎంతకాలం పట్టినా సరే ఇక్కడున్న వారిలో ఒక్కరికి కూడా ఇన్ఫెక్షన్ రాకూడదు మా చైనీస్ వాలంటీర్లకు ధన్యవాదాలు వాళ్ళు మాకు మెటీరియల్ పంపించారు ఈరోజు పొద్దున్నే వచ్చింది గ్లౌస్ ప్రొటెక్టివ్ గేర్స్ ఇంకా ఎన్నో మీకు ప్రొటెక్టివ్ గేర్స్ ఉన్నాయి వెళ్ళి సేవ చేసేందుకు మీరు కొంత దూరం పాటిస్తూ కొద్దిగా వివేకంతో ఉండాలి జస్ట్ టు మెయింటైన్ డిస్టెన్స్ అండ్ సెన్స్ ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు ఒక రోజున ఆయన ఒక మోడల్ను పెయింట్ చేస్తున్నాడు ఆవిడ అక్కడ కూర్చుంది అతను పెయింటింగ్ మొదలుపెట్టాడు కాసేపటి తర్వాత అతను వెళ్ళి ఆమెను ముద్దు పెట్టుకున్నాడు ఆమె ఏంటిది నువ్వు అందరి మోడల్లతో ఇలానే చేస్తున్నావా అంది అతను లేదు నువ్వే మొదటిదానివి అన్నాడు అప్పుడు ఆమె ఎంతమంది మోడల్స్ వచ్చారు అంది అతను నలుగురు అని చెప్పాడు మొదటిది గులాబీ పువ్వు రెండోది ఉల్లిపాయ మూడోది అరటిపండు నువ్వే మొదటి స్త్రీవి అన్నాడు అందుకే మీరు దేన్ని ముట్టుకుంటారు దేన్ని ముట్టుకోరు మీరు ఎంత దూరంలో ఉంటారు వీటన్నిటినీ జాగ్రత్తగా చూసుకోవాలి ఇది సీరియస్ విషయం ఇది జీవన్మరణ సమస్య మీ శత్రువు కంటికి కనపడదు ఎక్కడుందో తెలియదు ఎవరిలో ఉందో తెలీదు ఎవరో ఎవరో వయస్సులో ఉండే బలంగా కనిపించవచ్చు కానీ ఎటువంటి లక్షణము బయటికి కనపడకుండా వారిలో ఉండవచ్చు అందుకని అందరినీ ఉల్లిపాయలాగానే మీరు చూడాలి ఇక సేవ చేయాలా సేవ చేయకూడదా అనేది అసలు ప్రశ్నే కాదు ఇది సేవ కాదు ఇది మీ మానవత్వాన్ని చూపించుకోవడమే మీ మానవత్వాన్ని వదిలిపెట్టడమే మీ ఆధ్యాత్మికత అని మీరు అనుకుంటే నాకు అటువంటి ఆధ్యాత్మికత వద్దు కానీ మీరొకవేళ ఈ విధంగా ఉంటే మీ గురించి ఏది లౌకికమైనది కాదు మీరు ఊరికే అలా కూర్చుంటే అప్పుడు మిమ్మల్ని సేవ చేయమని అడగము మీరు చేయాల్సిన పని లేదు ఎప్పటి వరకు ఇది ఉంటుందో మీరు సేవ చేయాలి ఎందుకంటే ఇది రావాలంటే దీని వెనకాల ఎందరో ఉన్నారు ఇంకా పొలాల్లో పనిచేస్తున్న ఉన్నారు పేద రైతుకి రావచ్చు కొట్టు యజమానికి రావచ్చు దానిని ఇక్కడకు తీసుకువచ్చే వాలంటీర్కి రావచ్చు బయటికి వెళ్ళి తీసుకొస్తున్న మనవాళ్లకు రావచ్చు వీళ్ళందరూ మీరు తినడానికి వాళ్ల ప్రాణాలనే పణంగా పెడుతున్నప్పుడు మీరు కొంత కూడా చేయడానికి సుముఖంగా లేకపోవడం నాకు ఆధ్యాత్మికత అనిపించడం లేదు ఈ ప్రశ్న మిమీ అడుగుతున్నారు గత కొద్ది వారాలుగా మీరు ఇంటిని స్వర్గసీమగా మలుచుకోవాలి అని చెబుతున్నారు గృహహింసకు గురవుతున్న చాలా మందికి ఇల్లు ఈ విధంగా ఉండదు వాళ్ళు ఎక్కడికి పారిపోలేరు కూడా ఈ కంప్లైంట్ చేస్తున్నది పురుషుడా స్త్రీనా మిమి స్త్రీ స్త్రీ అనుకుంటా అనుకుంటున్నారు మార్చి రెండు వేల పంతొమ్మిది నుండి లెబనాన్లో గృహహింస బాధితుల సంఖ్య నూరు శాతం పెరిగింది లాక్డౌన్ తర్వాత ప్రపంచంలో కూడా అదే జరుగుతోంది ఈ కష్ట సమయాల్లో వారికి ఎలా సహాయపడగలము వారు ఈ సమయంలో దీన్ని ఎదుర్కోవడానికి ఏం చేయాలి గృహహింస ఇది పురుషుడని అనుకున్నా ఎందుకంటే ఈ రోజుల్లో ఆడవాళ్లు మరింత ఫిట్గా ఉన్నారు మగవారి కంటే అందుకనే మగవాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారనుకున్న దురదృష్టవశాత్తు తనకు స్త్రీ ఇక ఇక మేము మార్చాలని చూస్తున్నది ఇదే ప్రపంచం మారాలని చూస్తున్నది కూడా ఇదే ఎందుకంటే ఒక స్త్రీకి లేదా ఆడవారికి తమకంటూ కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలు ఉంటాయి అంటే పిల్లల్ని కనడం లాంటివి అందువల్ల తనకి సామాజికంగా కొంత దుర్బలత ఏర్పడుతుంది ఎన్నో సమాజాలు ఈ దౌర్బల్యాన్ని ఎంతో క్రూరంగా వాడుకున్నాయి దాదాపుగా ప్రతి చోట అందరూ కాదు కానీ దాదాపుగా ప్రతి చోట ఇది జరిగింది కొన్ని చోట్ల దీనికి మతపరమైన సహకారం కూడా ఉంది మరికొన్ని చోట్ల ఇలా చేసే స్వేచ్ఛ కూడా ఉంది ఒక స్త్రీ మీద పెత్తనం చేసి వారిని ఉపయోగించుకోవడం అనేది వ్యక్తులు చేస్తూనే ఉంటారు ఒక విషయం అర్థం చేసుకోండి ఇలా చేసేది స్త్రీలను మాత్రమే కాదు వారికంటే కొద్దిగా బలహీనంగా ఉన్న ఎవరినైనా దోచుకునే స్వభావం వ్యక్తులకు ఉంటుంది ఇక ప్రపంచంలో అన్ని చోట్ల ఇది జరుగుతూ ఉండేది అదృష్టవశాత్తు ఇది బాగా తగ్గింది ఇప్పుడు నేను పెరుగుతున్న సమయంలో ప్రతిరోజు స్కూల్ దగ్గర ఏదో ఒక కారణానికి కొడతారు దాదాపుగా ప్రతిరోజు ఒక పిల్లవాడిని ఎందుకు కొడుతున్నారు ఎందుకంటే వాళ్ళు మీకంటే చిన్నవాళ్ళు కాబట్టి ఇలాంటి ఒక సామెత కూడా ఉంది కర్ర ఉపయోగించకపోతే పిల్లాడు పాడైపోతాడు అని మీకు ఏదో బాగా తెలియడం వల్ల వాడిని కొట్టడం లేదు మీరు పరిణామ క్రమంలో ముందుకి పోయి వాళ్ల క్రమాన్ని కర్రతో తొందరగా చేయడానికి చేయడం లేదు మీకంటే చిన్నగా ఉన్నారు కాబట్టి అలా చేస్తున్నారు వాళ్ళు పెరిగిన తర్వాత అలా ఎందుకు చేయడం లేదు మీరు ఎందుకంటే ఇప్పుడు మీకు పర్యవసానం తెలుసు అదేవిధంగా ఒకరు స్త్రీ అవడం మూలంగా వారిని కొట్టడం లేదు వాళ్ళు భౌతికంగా బలహీనంగా ఉండడం వల్ల వారిని కొడుతున్నారు మగవారితో పోలిస్తే కొంచెం బలహీనంగా ఉంటారు కాబట్టి సామాన్యంగా అందుకే మీకంటే కొంత బలహీనంగా ఉన్నవారిని శారీరకంగా ఆర్థికంగా సమాజపరంగా ఏ విధంగానైనా సరే మీరు కొంత బలహీనంగా ఉంటే మిమ్మల్ని హింసిస్తారు మీకు తెలుసా ఒకసారి నేను శివమొగ్గ దగ్గర ఉన్న మలనాడులో ఒక అసెంబ్లీ జరిగింది పశ్చిమ కనుమల్లో అక్కడ ఒక క్యాంప్ జరిగింది ఇంకా చాలా కాలం క్రితం ఇది ఒక యోగా క్యాంప్ జరుగుతోంది నన్ను వచ్చి ఒకరోజు వారితో పాటు ఉండమన్నారు అందుకే వెళ్ళాను సహజంగా ఆ రోజుల్లో నేను మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాడిని అలానే వెళ్ళాను ఆ రోజుల్లో టూ ఫిఫ్టీ సీసీ సింగిల్ స్ట్రోక్ మెషిన్ అది చాలా పెద్ద మోటార్ సైకిల్ ఇప్పుడు నా దగ్గర ఉన్న బైక్ పక్కన దాన్ని పార్క్ చేసి చూస్తే ఒక జోక్లా ఉంటుంది అప్పట్లో అది చాలా పెద్ద మోటార్ సైకిల్ అది రోడ్డు మీద చాలా వేగంగా వెళ్ళేది నేను అక్కడికి వెళ్ళి అక్కడ సేవ చేస్తున్న మరికొందరున్నారు ఎవరో సో లిటిల్ ర్ యూస్ బి వన్ లిటిల్ మషీన్ ఇతను లూనా మీద కొంత దూరం నుండి కూరగాయలు కొనుక్కొని వస్తాడు ఇది లోపలకు అడవిలో ఉంటుంది కాబట్టి అతను ఈ సంచులతో వస్తున్నప్పుడు ఒక ట్రక్కు అతన్ని రోడ్డు కిందకు దిగేలా తోసింది దాంతో అతను పడిపోయి కొద్దిగా దెబ్బలు బాగా దెబ్బలు తగలలేదు కొద్దిగా చర్మం చీరుకుపోయింది ఎముకలకు ఏమీ కాలేదు అతను వచ్చి ఏం జరిగిందో చెప్పాడు నాకు శక్తి లేదు కాబట్టి నన్ను అతని ఇలా తోసేశాడు రోడ్డు మీద మీకు ఎప్పుడూ కొంత శక్తి ఉండాలి అప్పుడు నేను రోడ్డు మీద మాత్రమే కాదు ఎక్కడైనా సరే మీకు శక్తి లేకపోతే మిమ్మల్ని తోసేస్తారు దురదృష్టవశాత్తు ఈ ప్రపంచం ఇలా ఉంది అందుకే అందుకే ఒక ఆధ్యాత్మిక స్థలం ఎంతో ముఖ్యం ఇక్కడ మీ బలాన్ని బట్టి మిమ్మల్ని ఎంచరు మీ శారీరక ఆర్థిక శక్తి సామర్థ్యాలను బట్టి లేదా మరో దాన్ని బట్టి ఎంచరు ప్రజల్ని ప్రజలుగానే గౌరవిస్తారు ఇలాంటి సమాజం నిర్మించాలి మనం ఈ గృహహింస గురించి కొంతమంది మాట్లాడాలని చూస్తున్నారు దాన్ని స్త్రీ పురుష సమస్యగా చూస్తారు అది స్త్రీ పురుష సమస్య కాదు ఇది మనిషికి ఇంకా అన్నింటికి సంబంధించింది మీకంటే బలహీనమైనది ఏదైనా సరే అది చాలా చిన్నదైతే దాన్ని తొక్కేస్తారు కొద్దిగా పెద్దదైతే దాని మీద రాళ్లు వేస్తారు మరి కొంచెం పెద్దదైతే కర్ర తీసుకుని కొడతారు దేన్నైనా సరే ప్రజలు వాళ్ళకి ఏది కనిపిస్తే దాన్ని షూట్ చేస్తూ ఎందుకు పోయారు క్రూర జంతువులు అలాంటి వాటిని ఆహారం కోసం కాదు ఆహారం బతుకు బతుకుతెరువు కోసం అది వేరే విషయం చాలా జంతువుల్ని ఊరికే ఆహ్లాదం కోసం చంపారు ఎందుకంటే అవి మిమ్మల్ని తిరిగి షూట్ చేయలేవు కాబట్టి మీరు ఒక గేదెని కాలుస్తారు అది మిమ్మల్ని తిరిగి కాల్చలేదని మీరు ఒక పిల్లవాడిని కొడతారు ఎందుకంటే వాడు తిరిగి కొట్టలేడని మీరు ఒక స్త్రీని కొడతారు ఆమె తిరిగి మళ్ళీ కొట్టలేదని ఇది ఇది అన్ని చోట్ల ఉంది కానీ ఈ రోజున స్త్రీలకు ఎంపికలున్నాయి మనం ఆ ఎంపికలు తీసుకోవాలి ఉన్న పడంగా అన్నింటినీ మార్చలేము కానీ మీలో పిల్లలు ఉన్నవాళ్ళందరూ మీ ఆడపిల్లల సాధికారతను పెంచడం చాలా ముఖ్యం సాధికారత అంటే ఆమె ఇతరుల్ని దోచుకొని ఇలా చేయడం కాదు సాధికారత అంటే మీరు ఎవరిని దోచుకోవాల్సిన అవసరమే లేకుండా ఉండడం అది సాధికారత ఒక మానవుడికి పూర్తి సాధికారత ఎప్పుడుంటుంది అంటే నేనిక్కడ కూర్చుంటే నాకుగా నాకే అద్భుతంగా అనిపించినప్పుడే నాకింద పది మంది ఉండవలసిన పనిలేదు నాకు గొప్పగా అనిపించాలంటే ఇది సాధికారత అంటే ఈ సాధికారత జరగాలంటే మీరు ఆధ్యాత్మిక ప్రక్రియను చూడవలసిందే ఈ ప్రపంచమంతా ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే పైకి చూడడమో కిందకు చూడడమో కాదు అది అంతర్ముఖమై మనము ఎవరు అన్న సహజ స్వభావంతో మమేకమవ్వడం దాన్ని మనం స్పృశించలేకపోతే మనము కూడా పశువులమే ఒకసారి ఇలా జరిగింది ఒక సింహం అడవిలో నడుస్తోంది ఈ గృహహింస చేస్తున్న మగవాడిలాగా అడుగులు వేస్తోంది అదే కొంచెం పొగరుగా ఒక నక్క కనపడింది దాన్ని పట్టుకొని హేయ్ ఈ అడవికి రాజు ఎవరు అంది నక్క గురించి తెలిసిందే కదా ఓ మహారాజా మీరు అడవికే కాదు మీరు ఈ విశ్వానికే రాజు అంది దాని ఛాతి మరింత ఉబ్బింది ఇంకా అలా అడుగులు వేస్తూ పోయింది అప్పుడు ఒక చిరుతపులి కనిపించింది దాన్ని పట్టుకొని ఈ అడవికి రాజు ఎవరు అంది అది వణికిపోతూ అది సింహానికి ఎదురు వెళ్ళలేదు లేదు లేదు నువ్వే ఖచ్చితంగా ఈ అడవికి రాజు అంది ఇందులో మరో మాట లేదు నన్ను రెండుసార్లు ఎంచుకోమని అన్న అది నువ్వే నువ్వే తనకి చాలా గొప్పగా అనిపించింది ఒక పులి కూడా దాని ముందు వణికిపోతోంది అది కొంత ముందుకు వెళ్లిన తర్వాత ఒక పెద్ద ఏనుగు నుంచుని కనిపించింది ఈ అడవికి రాజెవరు అని గర్జించింది ఆ ఏనుగు మారు మాట్లాడకుండా దాని తొండాన్ని చాచి దాని చుట్టూ తిప్పి నేలకేసి ఒక కొట్టుకొట్టింది వీపు బాగా దెబ్బతిని ఉన్న సింహం నువ్వు నాకు చెప్తే సరిపోయేది కదా అంది దానిక ఏనుగు కానీ నీకు నేను అర్థమయ్యేలా చెప్పాలి కదా మరి ఈ సమస్య ఎక్కడైనా సరే మీకంటే కొంచెం బలహీనంగా ఎవరైనా కనిపిస్తే శారీరకంగా ఆర్థికంగా సమాజపరంగా రాజకీయపరంగా మీరు వాళ్ళని హింసించాలనుకుంటారు ఇది పశుస్వభావం జంతు సామ్రాజ్యంలో ఇది పర్వాలేదు మనుషులకు ఇది తగదు యోగ యోగ యోగేశ్వరాయ భూత భూత భూతేశ్వరాయ